ఒకప్పుడు అతని ఎవరో ఎవరికి తెలియదు, ఇప్పుడు చైనా పేరెత్తగానే మొట్టమొదటిగా అతన్నే గుర్తు తెచ్చుకుంటారు. ఒకప్పుడు చదువుకుందామని హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్తే రిజెక్ట్ చేసిన వారే ఈరోజు అతని జీవిత చరిత్రని అదే యూనివర్సిటీలో పాఠాలుగా చెప్తున్నారు. ఒక్క ఉద్యోగమైనా చాలని వెంపర్లాడిన వ్యక్తి నేడు ఒక శక్తిగా మారి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. $12 జీతంతో ఉద్యోగం స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి కొన్ని కోట్ల డాలర్ల సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నాడు. నాడు అతడు పిచ్చివాడు, హే క్రేజీ మ్యాన్ అంటూ విక్రించిన వారే ఈరోజు క్రేజీలో ఉన్న అతన్ని రోల్ మోడల్గా తీసుకుంటున్నారు. కంప్యూటర్ అంటే ఒకప్పుడు తెలీదు, కానీ ఈరోజు కంప్యూటర్లో అతని పేరు ఎంటర్ చేస్తే చాలు కొన్ని వందల పేజెస్ ఆర్టికల్స్ కనిపిస్తున్నాయి. అడుగడిగిన ఫెయిల్యూర్స్ని రుచి చూసిన వ్యక్తి వాటిని అడుక్కి తొక్కి పట్టి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇంతకీ ఎవరతను? యస్, అతని పేరు జాక్ మా. అతని జీవితంలో మలుపు తిరిగిన సంఘటనల గురించి తెలుసుకునే ముందు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని చివరి వరకు చూడండి. పేదరికంలో పుట్టి పెరిగిన జాక్ మా 4వ తరగతిలో 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఏదోలా 4వసారి పాస్ అయ్యి 8వ తరగతిలో మళ్ళీ వరుసగా 3 సార్లు తప్పాడు. ఇంగ్లీష్ అంటే ఇష్టం, బట్ ఇంగ్లీష్ పాఠాలు నేర్చుకునేందుకు అవకాశం లేదు. వారికి దగ్గరలో టూరిస్ట్ ప్లేస్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి దగ్గర ఇంగ్లీష్లో కొంచెం మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇంగ్లీష్ మీద ఇష్టంతో హార్వర్డ్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ నేర్చుకుందామని 10 సార్లు అప్లికేషన్ పెట్టుకుంటే 10 సార్లు రిజెక్ట్ చేశారు. ఉద్యోగం కోసం కేఎఫ్సిలో ఇంటర్వ్యూకి వెళ్తే 24 మందిలో ఇతన్నొక్కడినే రిజెక్ట్ చేశారు. గత్యంతరం లేక $12 ఇంగ్లీష్ క్లాసెస్ ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టారు. రోజులన్నీ ఒకేలా ఉండవు కదా, ఈ ఒక్క సంఘటన అతని జీవితాన్ని మార్చేసింది. 1995లో యుఎస్ఏ టూర్ వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం కంప్యూటర్ని చూసి బియర్ అనే పదం వెతికినప్పుడు అన్ని దేశాల బియర్స్ వచ్చినప్పటికీ వాళ్ళ దేశంలోని బియర్ కనిపించలేదు. దానికి కారణం తెలుసుకున్న అతను కొత్తగా ఆన్లైన్ మార్కెటింగ్ ప్రారంభించాలనుకున్నాడు. 1999 ఏప్రిల్ 4 ప్రారంభమైనటువంటి ఆలీబాబా నష్టాల దారిలో కూరుకుపోయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిగా ముందడుగేసి 17 మంది ఇన్వెస్టర్స్తో చర్చించి తన ఐడియాలను వారికి అర్థమయ్యేలాగా వివరించాడు. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే ఆలీబాబా ప్రపంచంలోని అతి పెద్ద ఈ కామర్స్ సైట్గా అవతరించింది. కటిక పేదరికంలో పుట్టి పెరిగి ఎన్నో కష్టాలను అపజయాలను అధిగమించిన జాక్ మా నేడు చైనాలోని అత్యంత ధనికుల్లో మొదటి స్థానంలో ఉన్నాడంటే దానికి కారణం అతని పట్టుదల, ఓటమిని అంగీకరించని మనస్తత్వం, విస్తృతమైనటువంటి ఆలోచనలు. జాక్ మా అంటున్నాడు, అవకాశాల కోసం వెతకకండి, ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ అవకాశం ఉంటుంది. సో ముందు మీరు సమస్యను గుర్తించండి, ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించండి. మీరెంత పెద్ద సమస్యను పరిష్కరిస్తే మీ సంస్థ అంత పెద్దదవుతుంది. మీకొచ్చే ఐడియాలను అమలు పరచకపోవడమే మీరు ఇప్పుడు ఉన్న స్థితి. ఒక్కసారి అమలు పరిచి చూడండి, మిమ్మల్ని ఈ దేశమంతా అనుసరిస్తుంది అంటున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ తోటి మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. వీలైతే మన ఇంపాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.